ఈనాటి ధ్యానాంశము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము యహోవ మోషేకిలాగున సెలవిచ్చెను నేను ఇచ్చిన కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితృల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను మోషి యహోబా మాట విని ఆరాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మూయా షిమ్యోను గోత్రమునకు హోరే కుమారుడైన షాపాతు యూధా గోత్రమునకు యఫున్నే కుమారుడైన కాలేబు ఇసాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈ గాలు గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ వెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన ఫల్తి త్రిబులును గోత్రమునకు సోరి కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనిషి గోత్రమునకు సూషి కుమారుడైన గది అను గోత్రమునకు గెమాలే కుమారుడైన అమ్మేయేలు ఆషేలు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సేతూరు నఫ్తాలే గోత్రమునకు అపేసి కుమారుడైన నహాబి గాధో గోత్రమునకు మాకీ కుమారుడైన గేయువేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషి నూనూ కుమారుడైన హోషయ్యకు యహోషువాను పేరు పెట్టెను మోషి ఖానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో అనిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను అది ద్రాక్షల ప్రధమ పక్వకాలము కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని మొదలుకుని పోవు మార్గముగా రేహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీలగు అహీమాను శేషాయి తల్మయి అనువారుండిరి ఆ హెబ్రోను అగుప్తిలోని సోయాను కంటే ఏడేండ్ల ముందుగా కట్టబడెను వారు యష్లు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు యష్కోలు లోయ అను పేరు పెట్టబడిను వారు నలుపది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి అహ్రోణుల వద్దకును ఇస్రాయేలీ ఇలా సర్వసమాజమునద్దుకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచిన దేమనగా నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితిమి అమాలేఖీలు దక్షిణ దేశములో నివసించుచున్నారు హిత్లు ఎబూసీలు అమోరీలు కొండ దేశములో నివసించుచున్నారు అనానీయులు నద్దను యోర్ధాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెలుదుము దాని స్వాధీనపరుచుకొందుము దాని జయించుటకు మన శక్తి చాలుననెను అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నిఫిలియుల సమందులైన అనాకు వంశపు నిఫీలియులను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె